హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు తెలగపిండి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా తెలగపిండి కూర తయారీకి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. తెలగపిండి 1 కప్పు, ఎండు మిరపకాయలు 3, వెల్లుల్లిపాయ 1, ఆవాలు 1/2 స్పూన్, నూనె తగినంత, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు తగినంత, మినపప్పు 1 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, ఉప్పు తగినంత. ఇక తయారీ విధానానికి వస్తే, ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టాలి. దీనిలో తెలగపిండి ఉడికించడానికి 1 గ్లాసు నీరును పోయాలి. నీరు మరీ ఎక్కువ పోయకూడదు. నీరు వేడి ఎక్కాక దీనిలో తగినంత ఉప్పును వేయాలి. ఇది నీటిలో కలిసేలా కలపాలి. ఇప్పుడు దీనిలో తెలగపిండిని వేసి బాగా కలపాలి. 1 నిమిషం స్టవ్ పై ఉంచి స్టవ్ నుండి దించాలి. ఇప్పుడు కూరలోకి పోపుని తయారు చేయాలి. దీనికి ముందుగా పచ్చిమిరపకాయలను ముక్కలుగా తరుగుకోవాలి. ఎండు మిరపకాయలను ముక్కలు చేసుకోవాలి. వెల్లుల్లిపాయల తొక్క తీయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టాలి. దీనిలో తగినంత నూనెను వేయాలి. ఇది వేడి ఎక్కాక దీనిలో వెల్లుల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత దీనిలో మినపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయ ముక్కలు, ఆవాలు వేసి వేయించాలి. దీనిలో మెంతులు కూడా వేసి మరల వేయించాలి. చివరిగా కరివేపాకు వేయాలి. ఈ పోపులో ఇందాక మనం ఉడికించిన తెలగపిండిని వేసి బాగా కలపాలి. ఇక 5 నిమిషాలు స్టవ్ పై ఉంచి ఉడకనిచ్చి స్టవ్ నుండి దించాలి. వేరే పాత్రలోకి తీసుకోవాలి. ఇదండి తెలగపిండి కూర తయారు విధానం. మరో వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.